పెళ్లి 13వ వారం ఒక ఫ్లైఓవర్ కింద ఈవెంట్ కింద ఇది ఒక చెట్టు పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ ఏరియా అంతా బాగలేదని చెప్పేసి కమిషనర్తో మాట్లాడి పట్టణ ప్రగతి నుంచి దీనికి ఒక 120 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది దాదాపు కేటాయించి దాదాపు ఒక 2-3 మంత్స్ అవుతుంది. దీన్ని మన పట్టణ ప్రగతి వాటికి కొంచెం వీలైంది వరకు దీన్ని తొందరగా చేయాలని చెప్పేసి కమిషనర్తో మాట్లాడడం జరిగింది. దీన్ని ఏరియా ఈ వాక ఈ ఏరియాలో దీన్ని డెవలప్ చేసి చెట్లు పెట్టేసి దీనికి ఒక జాలి పించింగ్ పెట్టేసి ఫోన్లేసి ఇక్కడ దీని యొక్క డెవలప్ చేద్దామని చెప్పేసి ఇది ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. దీని ఏరియా ఉన్న వీళ్ళంతా కార్మికులు కానీ మెకానిక్స్ కానీ దీని అంతా వాళ్ళు కూడా దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దీని ఒక సిటీ మోడల్గా మీరందరూ దీనికి శుభ్రంగా ఉంచుకొని అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ 13వ వాడ ఉన్న మా ఈ నాయకులకు కానీ ఇక్కడ ఉన్న మెకానిక్లు కానీ కార్యకర్తలు కానీ నేను అందరినీ ఇక్కడ కౌన్సిలర్ గారు మిమ్మల్ని అందరినీ నేను మనసుకుంటే కోరుతా ఉన్నాను. ఏ అభివృద్ధి ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కలుపుకోపోయి 13వ వార్డును చాలా అభివృద్ధి చేసి చూపిస్తా. నాకు టైం బాగున్నది. నేను గెలవడంతో కరోనా తోటి కొంచెం డిస్టర్బ్ అయినాం కాబట్టి కొన్ని పనులు తప్ప చేస్తున్నాం. చూయమన్న పిల్లల్లో ఖచ్చితంగా ఈ పని లేదనుకుంటా మీరందరూ అయితే ఎంత ఆశీర్వదించిన ఎంత మెజార్టీ గెలిపించారో ఖచ్చితంగా మీ అందరికీ నేను అందుబాటులో ఉండి 13వ వార్డును అభివృద్ధి పనులు నడిపిస్తానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇదే కాదు ఇంకా మీ దృష్టిలో ఏమైనా వేరే కొత్త కొత్త ఆలోచనలు కూడా తీసుకురాలి. నేను ఖచ్చితంగా నేను సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడి మన 13వ వార్డును అభివృద్ధి చేద్దాం. వాటర్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కానీ దీనే నాయకులు అన్నగారులో ప్రభాకర్ కానీ మన ఉద్దేశ్య కానీ దీనన్న వీళ్ళందరూ కలిసి నాకు మీరు తోడుగా ఉండి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉంటాయో నాకు రూపొందించుకోవాలి. ఖచ్చితంగా ఒకరు అటుటైనా మీకు అందుబాటులో ఉండి మీరు పనిచేస్తానని చెప్పేసి నేను ఈ కార్యక్రమంలో మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కోఆపరేట్ కడుపు కాలిపోతుంది సార్. కోఆపరేట్ కోఆపరేట్ మీరు ఏంటండి రండి.